సో ఇవన్నీ నువ్వు మర్చిపోకు అని నాకు చెప్పారు. బట్ నైస్. సో కథ వెనక కథ టీమ్ కి మొత్తానికి కంగ్రాచులేషన్స్. సో ముందు మధు గారితోనే మొదలు పెడదాం. మధు గారు మధునందన్ గారు. ఓకే, ఇక నుంచి ఎవరైనా సరే పిలిస్తే మధునందన్ గారు అని పిలిస్తేనే పలుకుతారు. 100% అంతే కదా. తను గారు పెట్టుకోనా హి వోంట్ మైండ్. ఐ డోంట్ మైండ్ మధునందన్ గారు. కచ్చాలు ఎగ్జాక్ట్లీ సార్ బాజీ బాజీ కాదు. ఒక పేరుతో ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఉంటాయని అవన్నీ ఈ రోజు కథ వెనక కథలో మాట్లాడతామని నేను కూడా అనుకోలేదు. బట్ మధునందన్ గారు ముందుగా మీరే చెప్పండి, కథ వెనక కథలో ఉన్న కథ గురించి మీకు బాగా తెలుసు అని నాకు తెలుసు, ఆయన చెప్పరాడు కూడా నాకు తెలుసు. బట్ ఈ టీమ్ ఫస్ట్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది ఈ ఇంటర్వ్యూలో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఈ టీంలో భూపాలు, రాజేష్ వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ నాకు. అయితే మా ఇంటి దగ్గర షూటింగ్ జరుగుతూ ఉందన్నమాట. అయితే ఒకరోజు లంచ్ టైంకి ముందు ఫోన్ చేస్తే, అరే ఇంటి దగ్గరే జరుగుతుందిరా, రావచ్చు కదా షూటింగ్ దగ్గరికి అని అన్నారు. అయితే ఎక్కడ అంటే ఒక 5 to 10 minutes డిస్టెన్స్లో జరుగుతుంది షూటింగ్. ఆ షూటింగ్కి నేను వీళ్ళిద్దరిని కలుద్దాము, కలిసి లంచ్ చేద్దామని ఇంటి నుంచి లంచ్ తీసుకెళ్ళాను. బికాజ్ షూటింగ్ ఇంటి దగ్గర జరుగుతుంది కదా అని ఇంటి నుంచి లంచ్ తీసుకెళ్ళాను. వి ఆల్ హ్యాడ్ లంచ్ టుగెదర్, విశ్వంత్ నేను అందరం లంచ్ చేసి నేను బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు సాయి గొట్టిపాటి గారు, ఆయన నన్ను చూసి, కృష్ణ చైతన్య డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాడు, ఆ క్యారెక్టర్కి ఆలీ అన్న డేట్ సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వకుంటే అదే క్యారెక్టర్కి తను బాగుంటాడు కదా అని ఆయన మన చేతుకి చెప్పడము, చేతు ఇమ్మీడియట్లీ బాగుంటుంది సూపర్ ఉంటుంది అది అని ఆ విధంగా నాకు క్యారెక్టర్ అలా సెట్ అయింది. జస్ట్ అనుకోకుండా క్యాజువల్గా వెళ్ళి వాళ్ళని కలుద్దామని వెళ్ళాను. అనుకోకుండా ఇప్పుడు ఈ టీంతో కంప్లీట్ ట్రావెల్, ఇట్ ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ నౌ. ది ఎంటైర్ టీమ్ ఇస్ లైక్ ఫ్యామిలీ. మా బిగ్ బాస్ ఆయనే, మా బిగ్ బాస్ అవనీంద్ర కుమార్ గారు. యా, సో ఇప్పుడు ఒక బాస్ ఏం లేదు దీంట్లో, సారీ బాస్ ఏం లేదు, ముందు చెప్పాడు ఇదంతా ఫ్యామిలీ అని. ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఫ్యామిలీ అప్పుడు బాస్ ఎవరు ఉంటారు, ఇంకా అది ఫ్యామిలీ. మా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయన. అది ఆ యు కెన్ సే దట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మా హెడ్ ఆఫ్ ది బాస్. ఐ డోంట్ వాంట్ టు బి ఎ బాస్ ఫర్ ఎనీథింగ్, హెడ్ ఆఫ్, ఐ కెన్ బి హెడ్ ఆఫ్ ది ఎనీథింగ్. ఆయన ఇంత యంగ్ గా ఉన్నారు సార్, మీరెందుకు సార్ బాస్ అలా అంటే, మీరు యూత్ ఇప్పుడు.